ఇప్పుడు నీకు హోస్ట్ అంకుల్ అన్మ్యూట్ చేసుకున్నాను. ఓకే అమ్మా, హోస్ట్ నీకు ఇచ్చేస్తే లైవ్ ఆగిపోద్దా లేదా ఒకసారి చూస్తాను, కంటిన్యూ అవుద్దా చూస్తాను. ఓకే host aipindamma live ledha uncle vastundi okay right amma ite okay నిమ్మక్క ప్రైజ్ తెలాడమ్మా అందరికి ప్రైజ్ తెలా హ్యాపీ బర్త్డే ఎవరు ఆడలే హ్యాపీ బర్త్డే పిల్లలు నిషిత అమ్మా ఇప్పటికప్పుడు అన్ని బెలూన్స్ ఎలా కుదేశారు మీరు అన్న
అంత త్వరగా ఇచ్చారు దేవుడు అందుకే హ్యాపీ బర్త్డే. ప్రైజ్ లేడ్ అక్క. ప్రైజ్ లేడ్ అమ్మా. ప్రైజ్ లేడ్. ప్రైజ్ లేడ్ అక్క. ఎలా ఉందమ్మా పావని? బాగున్నాను. ప్రేయర్ చేసుకుందామరా ప్రజల? చేసుకుందాం. గణేష్ పిల్లలు అందరూ ప్రేయర్ పొజిషన్స్ అందరూ పొజిషన్ కి వచ్చేసేయండి పిల్లలు. స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందాం ఓకేనా? మోకరించండి అందరూ, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, వందనాలు నాయన. ఇదిగో ప్రభా, మీ బంగారు పాదాలకు స్తుతులు, స్తోత్రాలు, ప్రణతులు, వినతులు, సంస్థతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన కాలం అంతయు కూడా ప్రభా మీ కృపలో నైనా, మీ రెక్కల చాటున, మీ చల్లని నీడలో దేవా మమ్మల్ని దాచి కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి నాయన, ఇచ్చిన ఆయుష్ను ఆరోగ్యాలను బట్టి నాయన, మా కుటుంబాలన్నిటి పక్షముగా మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. దయగల దేవుడు, కృపగల తండ్రి నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి దినం వల్లే నాయన, ఈ దినము కూడా ప్రభా నాయన, మా బిడ్డలైన వారందరితో కలిసి మీ పాద సన్నిధికి వచ్చామయ్యా. దయతో జ్ఞాపకం చేసుకునండి తండ్రి అయ్యా, ఈ దినమున ప్రభా నాయన, ఈ జూమ్ మీటింగ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రభా, ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ కానీ, ఎవరికి ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ ఏది కూడా లేకుండా ప్రభా, పరిశుద్ధాత్ముడా అయ్యా, మీ యొక్క ఆత్మ సహాయాన్ని నాయన తండ్రి దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి అయ్యా. అటు రీతిగానే మా బిడ్డలందరూ కూడా నాయన తండ్రి సకాలంలోనైనా తండ్రి ఈ యొక్క జూమ్ మీటింగ్ లోకి రావటానికి నైనా, మీ పాద సన్నిధిలోనికి రావటానికి కృప చూపించండి దేవా. ఎవరికి నాయన ఎటువంటి ఆటంకములు అడ్డులు లేకుండా నాయన మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఎంతో మంది ఆన్లైన్ క్లాసెస్ లో ఉంటున్నారు ప్రభా, వారందరూ కూడా నాయన త్వరగా కంప్లీట్ చేసుకుని రావడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి నాయన మీరు మార్గాన్ని సరళము చేయండి తండ్రి. మీకు వందనాలు. ఎవరు కూడా నాయన తండ్రి ఈ యొక్క గొప్ప నాయన తండ్రి మహిమకలమైన నాయన సమయాన్ని నాయన తండ్రి పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరు బిడలైన వారు మేము భయభక్తులు కలిగి మీ సన్నిధిలో మిమ్మల్ని వెతకటానికి ప్రభా, మీ పాదములు పట్టుకుని గోజాడటానికి సహాయం చేయమని నాయన తండ్రి మొర పెట్టుకుంటున్నాం, విజ్ఞాపన చేసుకుంటున్నాం నాయన. అయ్యా అటు రీతిగానే నాయన ఎంతో భయంకరమైన తండ్రి అయ్యా వైరస్ నైనా విజృంభిస్తుండగా ప్రభా, మేమందరం కూడా మీ సన్నిధిలో భద్రం కలిగి ఉన్నామయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మాలో అనేక మంది ప్రభా నాయన తండ్రి బిడలైన వారి తల్లిదండ్రులు అనేక మంది కోవిడ్ పాజిటివ్ ని బట్టి బాధపడుచున్నారయ్యా. అయ్యా వారందరినీ కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకునండి అయ్యా తండ్రి. ఇదిగో నాయన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వారు పాజిటివ్ నుంచి నెగిటివ్ లోనికి మీరు త్వరలో నాయన తీసుకురమని బ్రతిమాలుకుంటున్నాం. మంచి ఆరోగ్యాలను ప్రభా అందరికీ దయచేయండి ప్రభా. ఇంకా ఎంతో మంది బాధపడుచున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. సంపూర్ణ ఆరోగ్యం, స్వస్థతను నాయన దయచేయమని, మా దేశాలను నాయన, మా రాష్ట్రాలను కాపాడమని, స్వస్థపరచమని వేడుకుంటూ దేవా. ఈ దిన మన ప్రభా నాయన ప్రారంభం నుంచి కూడా ముగింపు వరకు ప్రభా మీరు అధ్యక్షత వహించమని నాయన తండ్రి మొర పెట్టుకుంటూ విజ్ఞాపన చేసుకుంటు నాయన మంచి యాక్షన్ సాంగ్స్ ప్రభా మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని నాయన. బిడ్డలందరూ కూడా చక్కగా ఆసక్తి కలిగి కుదురు కలిగి ప్రభా అయ్యా యాక్షన్ సాంగ్స్ విషయంలో నాయన, వాక్య విషయంలో నాయన తండ్రి, ఇదిగో సాక్ష్యాలు చెప్పే విషయంలో, అటు రీతిగానే హోంవర్క్స్ విషయంలో కూడా ప్రతి ఒక్కరూ భయభక్తులు కలిగి కుదురు కలిగి మీ సన్నిధిలో కూర్చోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ అయ్యా ఈ దిన మన లెసన్ చెప్పబోవచ్చిన అక్కల్ని నాయన అయ్యా మీరు మరుగు చేసుకోమని నాయన, మీ పరిశుద్ధాత్మ నాయన నింపుదల నాయన తండ్రి వారిపై ఉంచమని నాయన, అభిషేకించుకోమని నాయన. బిడ్డలందరికీ అర్థమగు రీతిలో ప్రభా చక్కగా మీ యొక్క వాక్యాన్ని బోధించడానికి వారికి శక్తిని, బలమును, జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంచు అయ్యా. సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంచు, మీకే ఆరోపించుకుంచు, దీవెనకర్త మహోన్నతుడైన యేసు క్రీస్తు వారి నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లాడ్ అక్క. ప్రైజ్ లాడ్ పిల్లలు. ఓకే అక్క, మిన్ని అక్క వచ్చేసారు అక్క, ఒక 5 మినిట్స్ టైం సరా? ఓకే ఓకే అన్న. ఓకే అందరం కలిసి ఆదికాండం నిర్గమకాండం పాట పాడుకుందాం పిల్లలు. అక్క అన్మ్యూట్ చేసుకోవాలి. సారీ సారీ. అందరం కలిసి ఆదికాండము నిర్గమకాండం పాట పాడుకుందాం పిల్లలు. మీరు మీ బైబిల్ తీసుకోండి, నెక్స్ట్ చూసుకోండి, వస్తే కంట తప్పడండి, రాకపోతే చూసి నేర్చుకుందాం సరేనా?
ఆది కాండము నిర్గమ కాండము లేవియ కాండము సంఖ్యా కాండము ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే అందరం కలిసి పాడదాం పిల్లలు ఎవరు మౌనంగా ఉండవద్దు మీ మీ బైబిల్ రిఫరెన్స్ ఇండెక్స్ చూస్తూ మీరు పాడండి పిల్లలు యెహోషువా న్యాయాధిపతులు ఋతు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు యెహోషువా న్యాయాధిపతులు ఋతు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే ఆది కాండము నిర్గమ కాండము లేవియ కాండము సంఖ్యా కాండము ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ప్రజలక్క వాళ్ళు వస్తే ఆపేద్దాం చెప్పు యోబు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమ కీర్తం కావ్య గ్రంథాలు యోబు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమ గీతం కావ్య గ్రంథాలు యెషయా యిర్మీయా విలాప వాక్యాలు యెహెజ్కేలు దానియేలు ప్రవక్త గ్రంథాలు పెద్ద ప్రవక్త గ్రంథాలు ఆది కాండము నిర్గమ కాండము లేవియ కాండము సంఖ్యా కాండము ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే యోవేలు ఆమోసు ఓబద్యోనమికనాహుము హోషేయోవేలు ఆమోసు ఓబద్యోనమికనాహుము హబక్కు జఫన్యహకై జకర్య మలాకీతో ముగిసాయి ప్రవక్త గ్రంథాలు మలాకీతో ముగిసాయి ప్రవక్త గ్రంథాలు చిన్న ప్రవక్త గ్రంథాలు ఆది కాండము నిర్గమ కాండము లేవియ కాండము సంఖ్యా కాండము ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే కక్కలు ఇస్తారా రజులా అక్క కంటిన్యూ చేయండి అక్క పీసీ లో ప్రాబ్లం వచ్చిందండి ఓకే హోషేయోవేలు ఆమోసు ఓబద్యోనమికనాహుము అంద పాడలు పిల్లలు హోషేయోవేలు ఆమోసు ఓబద్యోనమికనాహుము హబక్కు జఫన్యహకై జకర్య మలాకీతో ముగిసాయి ప్రవక్త గ్రంథాలు హబక్కు జఫన్యహకై జకర్య మలాకీతో ముగిసాయి ప్రవక్త గ్రంథాలు చిన్న ప్రవక్త గ్రంథాలు ఎవరు పాడతారు పిల్లలు ఈ లాస్ట్ అన్న పాడండి ఎవరు పాడడానికి సిద్ధంగా ఉన్నారు చూసి పాడదాం ఓకే హ్యాపీ హ్యాపీ వాళ్ళు పాడతారంట అక్క ప్రజలక్క హ్యాపీ అక్క ఓకే హ్యాపీ పాడుతుందంట చూసైనా పాడొచ్చు మీరు అన్మ్యూట్ చేసుకో తల్లి ఆది కాండం నిత్యమ కాండం దేవి కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర చూడమ్మా బైబిల్ చూడు బైబిల్ చూడు పర్వాలా బైబిల్ తెచ్చుకోవడం మర్చిపోయినట్లా అవునా ఎజ్రా నెహెమ్యా ఎజ్రా
ఓకే నానా హ్యాపీ 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 చాలా చాలా బాగా నువ్వు పాడావు నువ్వు 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 thousand వెరీ గుడ్ చెప్పగానే నువ్వు అలర్ట్ అయిపోయావు చాలా చక్కగా పాడావు దేవునికి మహిమ మళ్ళీ నువ్వేం చేస్తావు అంటే నువ్వు బాగా ప్రాక్టీస్ అయ్యి రేపు మొత్తం పాట నువ్వు పాడేది కానీ సరేనా నీకు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంకొకసారి నువ్వు ప్రాక్టీస్ చేస్తే బాగా అన్ఎక్స్పెక్టెడ్ గా అడిగాం కాబట్టి నువ్వు కొంచెం టెన్షన్ అంతే ఓకేనా రేపు నువ్వు వచ్చినప్పుడు పూర్తిగా పాట అంతా పాడేది కానీ ఇప్పుడు ఇంకా ఎవరు అడిగి ఉన్నారు పిల్లలు ఎవరు వచ్చేసారు ఇక్కడికి ఆదికాండం నిర్గకాండం లేయకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ ధర్మశాస్త్ర గ్రంథాలు సమూ దినములు యహోషువాదిపతులు సమూలు రాజులు చరిత్ర గ్రంథాలియే ప్రసంగిపరగీతాలు ్రంథాలు చిన్న ప్రత గ్రంథాలు విలావాక్యాలు ఆదికాండం ధర్మశాస్త్ర గ్రంథాలు వెరీ గుడ్ నా చాలా చాలా బాగా పాడారు 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 thousand 50 thousand వెరీ గుడ్ నా గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు ఓకే ఆర్ టు ప్రజల అక్క బెనిఫిట్ వాళ్ళు వచ్చారు చిన్న పాట చెప్తాను పర్వాలేదు ఒక్క పాట ప్రైజ్ లార్డ్ పిల్లలు ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఓకే పిల్లలు యాక్షన్ సాంగ్ చేసేద్దాం గబ్బులు వచ్చేయండి ఒక పాట చేసి దేవుని మహిమ దేవుని మహిమ పడతాం పిల్లలు ఓకేనా ఆర్ యు రెడీ ఓ చాటుదాం గురుదుదాం మంచి దేవుడు యేసు క్రీస్తుని చాటుదాం గొంతెత్తుదాం ప్రేమించు దేవుడు యేసు క్రీస్తుని స్వస్థపరచునట్టి రక్షణించునట్టి సత్య
క్రీస్తుని గడగడ చాటుతూ చకచక నడుస్తూ చేతులు తట్టి తెలియ చెప్పుదా గడగడ చాటుతూ చకచక నడుస్తూ చప్పట్లు కొట్టి తెలియ చెప్పుదా థ్యాంక్ యూ మినీ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్ శ్యామ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అమ్మందరికి. ప్రైజ్ ది లార్డ్ అక్క. చక్క చక్క హోంవర్క్ చెక్ చేసేద్దాం అక్క, ఇప్పటికే లేట్ అయిపోయింది కదా. షూర్ షూర్. ఓకే ఏంజలీనా, వెరీ గుడ్ తల్లి ఏంజలీనా, గాడ్ బ్లెస్ యూ నాన్న, చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్. ఫ్లోరా ప్రియాన్షి కుట్టి చేయలేదా నాన్న? ఓకే డాడీ ఎలా ఉన్నట్టు? ఓకే ప్రేర్ చేద్దాం. గాడ్ బ్లెస్ యూ తల్లి, బైబిల్ చదువుకున్నావా, ప్రేర్ చేసుకున్నావా? ఓకే గాడ్ బ్లెస్ యూ నాన్న, వెరీ గుడ్. అన్ని నోట్బుక్ లో కనీసం మెమరీ వర్స్ కూడా రాయలేదా ఫ్లోరా కుట్టి? ఈ నోట్బుక్ లో మెమరీ వర్స్ రాయలేదా? నువ్వు చదివినప్పుడు ఆ మెమరీ వర్స్ అందులో రాసాను కదా, ఈసారి నెగ్లెక్ట్ చేయకూడదు సరేనా? కనీసం మన వర్క్ బుక్ లో టీచర్ చెప్పి రాసుకున్నట్టు కానీ మెమరీ వర్స్ కూడా మనం రాసుకోవాలి. ఓకే గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్యాథరిన్. God bless you, Tammy. Wonderful. Bond lana. Very good. Krishma. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ అండ్ స్పంచన. God bless you, Tammy. Bond nana, very good. Okay. Bond. Very good nana, Bond nana, God bless you. Bond, tell Bond. Very good. Prasasta. Praise the Lord, very good. Praise the Lord. Praise the Lord, enakku no therunda da. Very good. Chaala baagundi. Chaala baagundi nana, very good. Okay. Very good, Tilly. God bless you, nana. God bless you. Baagundi nana. Praise the Lord, bless you. Very good. God bless you, Tammy. Very good, very good. Appa, bale bale gunde. Super bless you. ఉందా?
సూపర్ బ్లెస్సింగ్. ఓకే ఓకే అప్పు లంగ ఎత్తేసింది నేను అనవ్వను వల్ల అనుకోవాలి అలా రాయకూడదు నేను చూడలేదు రాసినప్పుడు ఏం పర్లేదులే రాయకూడదు మా మమ్మీ అలా అంటుంది ఏం కాదు బాగా చేసావు బ్లెస్సి వెరీ గుడ్ పావని అక్క బ్లెస్సీకి మీరు క్లాప్స్ ఇవ్వాలి చక్కటి ఫ్రాక్ వాయిస్ డామినేటింగ్ గా రాలేదు అది అంతే 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000 claps. Oh, very good. Double damaka. Okay. Sanhita Snehit. కొంచెం పైకి పెట్టండి బాబు వెళ్ళు చిత్తల పిడికలు వెళ్ళు ఎప్పుడు నిమ్మక్క కదా ఇవ్వాలి నువ్వు ఎన్నిస్తావు ఇప్పుడు మేము చూస్తాం ఇంక పైకి పెట్టండి కనిపించట్లేదు బాబోయ్ మొత్తం అసలు సేమ్ అసలు లెసన్ మొత్తం చెప్పేయగలరు ఇంకా అసలు నేను వేస్ట్ నేను యూజ్లెస్ ఎంత బాగా వేసారంటే నేను కూడా వీలైపోయిన అలాగా వాళ్ళంత బాగా వేశారు చాలా బాగుంది చాలా బాగుంది ఎవరు వేశారు మీ ఇద్దరిలో సన్ నువ్వేనా ఓ వెరీ గుడ్ సూపర్ సూపర్ గా వేసారు చాలా బాగుంది బుక్ చేసేసారు మొత్తం లెసన్ వెరీ గుడ్ అమ్మా ఆ బుక్ మీద వెనకాల ఒక 3 stars వేసుకొని సైన్ చేసుకొని రేట్ వేసుకో నాకు చూపించాలి మళ్ళీ లాస్ట్ లో ఓకే వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ హోసన్న ఇది హోసన్న కూర్చోబెట్టు మరి ఓకే నెక్స్ట్ జాయ్ అండి ఇంట్లో పౌడర్ టిన్స్ ఉన్నాయా అయిపోయినాయా ఉన్నాయా మమ్మీ నీకు అందుబాటులో పెట్టారా ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ అయ్యో ఇక్కడ ఏమర్రా నవ్వు జంబుల్లాగా ఇక్కడ ఉన్నారు అక్కడ ఒకరు పేదరు ఒకరు జవహాన్ అక్క చివరి కాలు మిగిలేదు ఎదిగిన బాగుంది అక్క మా అత్త గారికి పని ఎక్కువ అయిపోయింది పని చేయడానికి వెళ్ళారు మా అత్త గారు మరియ గారు ఉన్నారు ఇక్కడ ఎలా తిరుగుతారు అర్థం అవట్లేదు అసలు అబ్బు ఇక్కడ చాలా మంది డ్రాయింగ్ టీచర్లు ఉన్నాయి కొంచెం అటు ఇటు పెట్టమ్మా అదేదో కొంచెం సరిగ్గా కనిపించకుండా ఒకళ్ళు పట్టుకోండి చాలు ఇద్దరు కాకుండా ఎవరో ఒకరు పట్టుకోండి జాగ్రత్తగా వీడియో
సరిగ్గా అనిపించలేదమ్మా. ఓకే రా, చాలా చాలా బాగా చేశారు, వెరీ గుడ్ నానా. అయితే ఇంత మళ్ళీ వస్తారా, పెద్దలా అండి, మళ్ళీ రా. వెరీ గుడ్ ప్రిస్కిల్లా. ఏ నగేష్ పేరు కూడా రాయలేదు నువ్వు, రాననేసాడా, బయటకి వెళ్ళారా? ఓకే నాన్న, బాగుంది, బాగా చేస్తావు, వెరీ గుడ్. నువ్వు అన్ని నోట్స్ లో పెట్టుకుంటున్నావా లేదా ఒకసారి నీ నోట్స్ చూడాలి మరి. ఓకే వెరీ గుడ్. నువ్వేం చెప్తున్నావు వింట్లా, నువ్వు చెప్పేది వినపట్లేదమ్మా. చెప్తున్నానా? దేవునికి ప్రార్థన చేస్తారక్క, గోమేరుని పెళ్లి చేసుకుంటున్నారక్క, అప్పుడు చెడస్నేహం చేసి వేరే వాళ్ళకి మ్యారేజ్ చేసుకుంటారక్క. ఇంకెప్పుడు జరుగు సాఫాకి, ఎటువంటి జరుగు నువ్వు, ఇంకా ఇంకా కొంచెం అలా జరిగి కనిపిస్తావు. అప్పుడు నువ్వు కనిపించట్లే, నువ్వు కనిపిస్తే బుక్ లేదు, బుక్ కనిపిస్తే నువ్వు లేదు. ఇంకొంచెం జరిగి కెమెరా కొంచెం కిందకి పెట్టండి సిస్టర్, అలా పెడితే తన ఒళ్ళో బుక్ పెట్టినా కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పు. ఇక్కడ విగ్రహాలు ఆరాధన చేస్తున్నారక్క, ఇక్కడ హోషే మణి ఇచ్చి గోమేరుని విడిపిస్తున్నారక్క. ఓకే, తాత తీసుకెళ్ళి ప్రేమగా చూసుకుంటారక్క. ముగ్గురు పిల్లలు అక్క బాగున్నారు, గోమేరు అక్క అన్ఫెక్టుల్ వైఫ్ అక్క, ఇజ్రాయల్ అక్క అన్ఫెక్టుల్ పీపుల్ అక్క, అన్ఫెక్టుల్ ఇజ్రాయల్. ఎలాగైతే హోషే మనీ ఇచ్చి గోమేరుని కొనుక్కున్నారో, జీసస్ కూడా మనల్ని కొనుక్కున్నారక్క. అవునా? కొనుక్కున్నారక్క. నిన్నలా కొనుక్కున్నారక్క? తెలీనా, నిన్ను ఎలా కొనుక్కున్నారు, ఎవరు కొనుక్కున్నారు? జీఎస్ కొనుక్కున్నారక్క. ఎలాగా? సిల్వలో ఉన్నారక్క, అప్పుడు కొనుక్కుంటారక్క, రక్తం కాల్చి కొనుక్కుంటారక్క. అవునా, కొనుక్కుంటారా, కొనేస్తున్నారా? వేరే ఇస్తున్నారా? 1 2 3 4 5 6 7 8 9 10 30 40 50 60 70 80 90 చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. మీరు జీవం కలిగి దేవుని కుమారులై ఉన్నారు, వెరీ గుడ్. హోషేయా 1:10, వెరీ గుడ్ నాన్న, చాలా చాలా బాగుంది. ఓకే బాగుంది, చాలా బాగుంది. జీసస్ అంటే రక్షకుడు అక్క, హోషేయా అంటే రక్షణ అక్క. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, వెరీ గుడ్. గోమేరు అంటే సంపూర్ణత,
చెప్పలేకపోయినా మీకు గోమేరు అంటే సంపూర్ణత రాసుకోండి బుక్ లో సరేనా పిల్లలు మీ బుక్ లో రాసుకోండి గోమేరు అంటే సంపూర్ణత కంప్లీట్ అక్క ఓకే నాన్న వెరీ గుడ్ నాన్న చాలా 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 బాగా చెప్పాను నాన్న ఎక్సలెంట్ ఏమి కాకుండా ఎలా చేసేస్తున్నారు అసలు బొమ్మలు నిమ్మక్క నీకులాగానే ఒక్కొక్క లెసన్ కి ఒక నోట్స్ పెట్టేస్తున్నారు పిల్లలు నిజంగా చాలా 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 బాగున్నాయి అసలు ఎంత బాగా చేస్తున్నారంటే పిల్లలు అసలు ఓకే నువ్వు చూపిస్తా ఉండు పట్టుకుంటా కూడా ఉండు 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 1000 చాలా వెరీ గుడ్ వెల్ డన్ గాడ్ బ్లెస్ యు తల్లి అమ్మా ఈ రోజు టైం సరిపోదేమో అందరికి ఒకేసారి కొడదామా ఆ పని అందరూ బాగా చేశారు చాలా బాగా చేశారు ఏం బాగా చేశారు నాన్న మీరు హీరో పేరు పట్టలేదురా చిన్న అనుదీప్ మీ పేరు మీ హోంవర్క్ చేశారా మెమరీ వర్క్స్ రాశారా మీ నోట్స్ లో నోట్స్ పెట్టుకున్నారా నాన్న నిన్న మీరు ఇచ్చిన నంబర్ వాట్సాప్ నంబర్ కాదు అది ఓకే మళ్ళీ వస్తాను నీ దగ్గరికి టైం లేదు ఓకే మీ సండే స్కూల్ కోసం ఒక నోట్స్ పెట్టుకోవాలమ్మా ఓకే రిషిత రిషిత బర్త్డే బేబీస్ ఎవరు క్వీన్స్ వచ్చినట్టున్నారు ఎవరమ్మా వీళ్ళు పెళ్లి పెద్దలు పక్కన ఉన్న వాళ్ళు పిల్లలు పుట్టారక్క తర్వాత గోమేరు ఇంకొక అబ్బాయిలతో వెళ్ళిపోద్ది అక్క హోషియర్ అమ్మని చెప్పిన రాదక్క అక్కడ వరకు వేసామక్క కింద ఇంకోటి ఉంది కదరా అయితే రారాని అక్కడ ఉండిపోయింది అయితే అయ్యో బర్త్డే బర్త్డే హడావ్ లో పడిపోయారు అయితే నిన్న ఓకే నాన్న మిగిలింది కూడా కంప్లీట్ చేసుకోండి సరేనా 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 అయితే ఈ రోజు మీకు 50,000 ఇస్తున్నాను మీ హ్యాపీ బర్త్డే కాబట్టి 60 70 80 90 1000 మీ హ్యాపీ బర్త్డే లాస్ట్ కేక్ కట్ చేస్తాం అక్క మరి మాకు ఎలా ఇస్తారు చెప్పండి మాకు ఇస్తే ఓకే Next. Okay. Wish you happy birthday, Nishita and Rishita. May God bless you. Thank you, Akka. Happy returns, happy day. God bless you, Nana. Next. God bless you, Tilly. Next. Priscilla Perkins. Very good. అయితే నిన్న అందరు ఇదే పనిలో ఉన్నారనమాట అయితే నిమ్మక్క వీళ్ళకి చాలా టైం ఉంటుంది అయితే ఉంటుంది లేదంటే ఇచ్చింది చాలా ఫాస్ట్ గా చేసేస్తున్నారు చాలా ఈజీగా గీసేస్తున్నారు ఫ్రీ హ్యాండ్ చాలా బాగుంది ఫ్రీ హ్యాండ్ వర్క్ ఓకే అందరు బుట్ట బొమ్మలు మాత్రం బాగేస్తారు బుట్ట బొమ్మ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 పెళ్లి కూతురు గౌన్ డిజైన్ చేసేస్తారేమో మీరే డిజైన్ చేసుకుంటారు ప్రజలక్క చూడు నెక్స్ట్ నువ్వే రెడీగా ఉన్నట్టున్నావు నీ కోసం ఆర్డర్
ఓకే నాన్న హండ్రీస్ ఎందుకు చేస్తున్నాం ఎంపీవైస్ కోసమా నాన్న లాస్ట్ లో టైం ఉంటే ఇస్తా ఓకే ఫస్ట్ టైం లేదు రా బాబు అయిపోయింది వెళ్ళిపోదాంలే ఫాస్ట్ గా నేను నా నోరు ఆపేసుకుంటున్నాను ఇంకా అదస్తా కానీ ఆపలేకపోతున్నాను వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ వెరీ గుడ్ రైచల్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ రైచల్ వెరీ గుడ్ ఓకే నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు చాలా చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న లెసన్ అంతా రాసుకున్నా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ హలో రియా అయ్యో రియా ఏంటి అలాగ అయిపోయావు పెద్ద బైబుల్ చదివేస్తున్నావా నువ్వు బాగుంది చాలా బాగుంది అయ్యో రివర్స్ ఏంటో చాలా సీరియస్ గా ఏం చెప్తున్నావు రియా అంటుంది గట్టిగా చెప్పు కొంచెం ఏంటి అలాగైతేనే బాగుంది నువ్వు ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా అటు ఇటు వెళ్తుంటే మాట్లాడుతున్నావు అలా మాట్లాడలే ఒక రోజు అటు ఒక రోజు ఓకేనా రియా నువ్వు ఎక్కడికైనా వెళ్తేనే నీకు మాటలు వస్తాయి చాలా బాగుమాట వేరే గిన్నానా నో ప్రాబ్లం వచ్చేస్తా ఉండే ఇప్పుడు ఉంటే అప్పుడు ఇంట్లో ఇంట్లో ఉన్నప్పుడల్లా క్లాస్ వచ్చాయి ఓకేనా గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ మాట్లాడాలి మరి అనుకుంటుంది హలో రూత్ అండ్ జాయ్ అది స్టైల్ చూసావు నిమ్మి అదే మరి అదే సిస్టర్ మీరేం హెల్ప్ చేయకండి వాడు కోపం వస్తే అలుగుతాడు ఇప్పుడు అయిపోతుంటావా అయ్యో మాకు హీరో కనిపించట్లేదు ఎవరో హీరోలు కనిపిస్తున్నారు కానీ మోహన్ చూడు అలా పైకెత్తుతున్నాడు బాగుందా చాలా చాలా బాగుంది ఏ బొమ్మలు వేసా చెప్తున్నా చూపిస్తున్నావా బొమ్మలు ఏమన్నా వేసావా అయ్యో అరే మీ మమ్మీ కదరా వేసింది ఇప్పుడు తోసేస్తున్నావు మమ్మీ కనుక బొమ్మలు అయిపోతే ఇప్పుడు బొమ్మ ముందు పెట్టుకొచ్చినాయి వాడు చాలా బాగుంది నాన్న జాయ్ సూపర్ గా ఉంది నువ్వు ఎవరి ఎవరికి నీ కుమారుడుగా ఉన్నావు జాయ్ ఎవరికి కుమారుడుగా ఉన్నావు నువ్వు ఏసైక ఇంకా మనం ఏదో నేర్చుకున్నాం కదా అది చెప్పి చెప్పు డాష్ కుమారులు అయి ఉన్నాము ఏంటి చెప్పండి అక్కడ డాష్ లో ఏముంది చెప్పు ఓకే నాన్న చిన్నపిల్లలు మిమ్మల్ని అడగకూడదు నేను పెద్దపిల్లలు అడిగినట్టు మిమ్మల్ని అడిగేస్తాను ప్రయత్నం నాన్న చెప్పండి ఫాస్ట్ గా చూసేద్దాం నువ్వు మమ్మీ సపోర్ట్ తీసుకో చక్కగా గుడ్ గర్ల్ నువ్వు ఇతనికి ఏసయ్య పెళ్ళవ్వక ముందే నీవు ఫలా
తనము వేరే అబ్బాయితో వెళ్ళిపోయింది అక్క. తర్వాత తర్వాత తన భర్త డబ్బులు ఎవరి దాకా వెళ్ళాడో డబ్బులు కట్టించుకొని మళ్ళా తెచ్చుకున్నాడు అక్క. హోమేరు ఇస్రాయేల్ ప్రజలకి సాదృశ్యం అక్క. అసలు మాట ఎలా వస్తున్నాయి మీకు నాకు అర్థం అవట్లేదు. మనల్ని సిలువలో ప్రాణం పెట్టి కొన్నాడక్క. తన భర్త కోసము డబ్బులు చెందించాడక్క. 1 lakh రెడ్ వేసేసావా బ్లడ్ కలర్ కనబడుతుందా? ఓకే అంత బ్లడ్ కారిపోతుంది అక్క నీకు అర్థం కావట్లేదు. చాలా బాగుంది కదా, వెరీ గుడ్. చాలా బాగుంది, ఇంకొక సంవత్సరం పోతే నాకు సపోర్ట్ కలిగే వస్తుందేమో. ఓకే నెక్స్ట్ బాబే ప్రజల మన వల్ల కాదు ప్రజల టైం ఎవరి టైం ఈ రోజు బాగున్నారా? జ్వరం తగ్గిందా? అన్మ్యూట్ అవ్వట్లేదా? చిన్ని ప్రార్థన. ఏసయ్యా నీకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యయా, మరి ఇంతవరకు నీ కాపుదల భద్రపరచో శాన్యువల్ డాడీకి మీరు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనములు స్తుతులు ఇస్తున్నా. ఎన్నడూ అక్కడ రాకుండా నీ కృపలో భద్రపరచని సంతోషంతో బిడ్డలు అడిగారు ప్రభా, దుఃఖంతో అడిగారు నువ్వు సంతోషాన్ని ఇచ్చావు, అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఏసునామని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు నానా. ఆమేన్. నిమ్మ కిందాక నువ్వు చూడలేదు ఆదికాండము నిర్గమకాండం పాట ఎవరు పాడతారంటే రియా చాలా సేపు చేయి చూపించింది. చాలా సేపు శాండ్విచ్ చూపించింది అంటే రియా చిన్నది కదా చాలా సేపు వెయిట్ చేసింది పాపం. రియా నువ్వు పాడు, ఫోన్లే పాడేసి మిగిలిన వాళ్ళు రేపు చూద్దాం. రియా పాడు, నువ్వు పాడు. వెరీ గుడ్ నాన్న, ఎంత బాగా చేశారా మీరు, చాలా చాలా బాగుంది రియా. ప్రజలక్క ఆన్ చేయగానే వచ్చేసేయండి, అప్పుడు మీరు పాట పాడదురు కానీ. ఓకే సో రియా రూబీ అబ్బో బలేగుంది పేరు, బాగుంది. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ఇదేం కర్లింగ్ హెయిర్, దానికి సాఫ్ట్ హెయిర్ ఎలాగున్నారు? శిలోని, శిలోని వేడి హీరో ఎక్కడికి వెళ్ళిపోయాడు? తర్వాత వచ్చిందా? వెరీ గుడ్ నానా, కొంచెం పైకి కనిపించట్లా ఇలాని. ఓకే వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 1000 చాలా 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 బాగా చేసినారా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. అమ్మో మీరు ఇంత టైం స్పెండ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ లెసన్ నేను ఎంత టైం స్పెండ్ చేయాలో బాబోయ్. హలో రస్నా బాబు, ఏడుస్తున్నావా ఏంటి? యాక్షన్ చేస్తుంది. ఆ
గాడ్ బ్లెస్ యు తమ్మి వండర్ఫుల్ ఓకే అక్క ఎక్కడెక్కడో ఉన్నారు ఇద్దరు కలుస్తున్నారు అక్క అక్కడ వెరీ గుడ్ మ్యామ్ మమ్మల్ని చూస్తే చాలు మేము లక్ష్యం చెప్పేస్తుంటాం బాగుంది ఇండియా నుంచి ఒకళ్ళు మీరు ఎక్కడున్నారో మరి కొత్తరా దుబాయ్ లో ఉన్నారా దుబాయ్ నుంచి ఒకళ్ళు వచ్చారా దుబాయ్ నుంచి అమ్మాయి వచ్చిందా ఇండియా నుంచి అబ్బాయి వచ్చారా ఓకే ఇద్దరు కలుస్తున్నారు ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 20 చాలా చాలా వెరీ గుడ్ God bless you, Nana. Next. Host, Abba. Okay. Okay, Nana. Very good. Chala chala bondi. Very good. God bless you, Nana. Chala bondi. Very nice. Bondi. Okay. Rendu chetulu. Bondi, Nana. Very good. Very good. Very good. God bless you, Tali. Next. God bless you, Nana. Stuti Roy. Very good. Very good. Very good. Okay. Very good. అసలు ఎంత అంటే ఏది విడిచిపెట్టలా ఏ పిక్చర్ విడిచిపెట్టలేదు వెరీ గుడ్ అమ్మా చెట్టు చెట్టు కింద మనిషి అబ్బో విని అన్మ్యూట్ చేసుకోకుండా చెప్పేస్తున్నా చాలా బాగుంది మనీ కూడా మర్చిపోలేదు ఫెయిత్ అయ్యి వచ్చింది అక్క గోమేరు ఇక్కడ గోమేరు ఫేత్ఫుల్ గా ఉంది ఇంకా ఇజ్రాయెల్ పీపుల్ వాళ్ళు కూడా ఫేత్ఫుల్ గా ఉన్నారు అక్క దీ జస్ట్ చనిపోయింది వెరీ గుడ్ నాన్న చాలా చాలా బాగా చేస్తాను నువ్వే డ్రా చేసుకున్నావా 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 చాలా టఫ్ సబ్జెక్ట్ చాలా ఈజీగా అయిపోయింది వీళ్ళకి ఏమక్క చాలా చాలా బాగుంది అన్న వెరీ గుడ్ నాన్న 179 చాలా బాగుంది ఏంటి 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 ఓకే చాలా బాగుందిరా
బాబోయ్ అందరూ వేస్తారు. వీళ్ళు మళ్ళీ యూట్యూబ్ లో చూసుంటారు. పెట్టాను కాచాంలా గ్రూప్ లో నేను పెట్టాను. మరి ఇంకేమి పెట్టాం, ఖచ్చితంగా చేస్తారు. ఎవరు అడిగారు కదా పెట్టమని, అందుకని పెట్టా. భాను ప్రకాష్ వస్తున్నామమ్మా మీ దగ్గరికి. వెళ్ళి అయిపోయాక చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ నైస్, సూపర్ గా ఉంది. అదే ఇంట్లో పనులు చేస్తున్నారా చేయట్లేదా మీరు? ఓకే, ఎవరు చేయట్లేదంట. ఓకే నాన్న, అయిపోయింది, 5 అయిపోయింది పిల్లలు. ఫాస్ట్ ఫాస్ట్, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, వెరీ నైస్, సూపర్ గా ఉంది, వెరీ గుడ్, వెరీ గుడ్ మాసి కృప. పెద్ద ఫాస్ట్ గా చూపించవా? అబ్బో బాగుంది, చాలా బాగుంది. నాన్న టెక్స్ట్ బాక్స్ ఓపెన్ లో ఉంది, టెక్స్ట్ చేయి. అయిపోయినాయా? ఇంకా ఉన్నాయా? 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80,000 అందరి కీకల్. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు నాన్న, చాలా 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 బాగా చేస్తారు, వెరీ గుడ్ నాన్న. చాట్ బాక్స్ ఓపెన్ లో ఉంది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చాట్ చేయండి. ఓకే ఓకే, నెక్స్ట్ భానుశ్రీ భాను ప్రకాష్. హాయ్ హీరో. కొంచెం సెట్ పెట్టున్నాను, మీ ప్యాడ్ అడ్డు వస్తుంది. అందరూ చాలా కష్టపడ్డారు అమ్మా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80,000 చాలా బాగుంది అన్న, వెరీ గుడ్, నెక్స్ట్, గాడ్ బ్లెస్ యు. అందరు ఆల్మోస్ట్ అందరు చేశారు, అందరికి అందరికి. అదే చాలెస్ అమ్మా, అందరికి కలిపి కొట్టడం అసాధ్యం. అదే అన్న, అలా అనుకుంటున్నా కానీ నేను కంట్రోల్ లో ఉండలేకపోతున్నాను అన్న. థాంక్స్ హోమ్వర్క్. చేసావా? చేయలేదు అన్న. చదివేవా? పని చదవలేదా? వాక్యం కూడా చదవలేదా? ఏం చేయాలి ఇప్పుడు? పనిష్మెంట్ పట్టుకో, చెవులు పట్టుకో, చెవులు పట్టుకోండి, రెండు చెవులు పట్టుకో, నీ రెండు చెవులు పట్టుకో నువ్వు. ఓకే, ఏసయ్యా అన్యూట్ చేసుకో. సారీ ఏసయ్యా, సారీ ఏసయ్యా, సారీ ఏసయ్యా, ఇంకెప్పుడు అలా చేయను. నేను నీతో మాట్లాడకుండా ఉండిపోయాను, నీతో మాట్లాడుకుంటూ ఉండిపోయాను, నీ మాటలు వినకుండా ఉండిపోయాను, నీ మాటలు వినకుండా ఉండిపోయాను, నన్ను క్షమించండి, క్షమించండి. ప్రతిరోజు, ప్రతిరోజు మీతో మాట్లాడి, మీతో మాట్లాడి, మీ మాట నేను కూడా మీతో మీతో మాట్లాడి, మీ మాటలు విని, మీతో మాట్లాడి, మీ మాటలు విని, విధేయతగా ఉండడానికి, చేస్తున్నానికి సహాయం చేయండి, సహాయం చేయండి. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఓకే నాన్న, ప్రతిరోజు చేయాలి మరి, సరేనా? వెళ్ళి అవ్వలేదా ఇందాక? నోట్స్ చూపించలేదంట,
ఇద్దరు చూపించారా? ఓకే నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ నాన్న. స్టార్ట్ చేసేయండి ప్రజలకు, మెసేజ్ పెట్టున్నాను. స్టార్ట్ చేసేయండి. ఓకే కల్పనక్క, ఓవర్ టు యూ. అక్కలక్ష్మి ఈరోజు ఓకేనా, స్కూల్కి వెళ్ళండి, అన్ని చేస్తా ఉండండి, మెమరీ బస్ రాసుకొని చదువుకుంటా ఉంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తా ఉంటాడు. ప్రైజ్ లాడ్ పిల్లలు, అందరు బాగున్నారు కదా పిల్లలు? ఎంతో చక్కగా హోంవర్క్ చేశారు పిల్లలు. మీ అందరినీ దేవాతి దేవుడు ఎంతగానో ఆశీర్వదించి దేవుడు మీకు మంచి జ్ఞానం ఇవ్వాలి పిల్లలు. స్తోత్రం పిల్లలు. ఈ రోజు మనం లెసన్ చెప్పుకోబోయే ముందు ప్రార్థన చేసుకుందాం పిల్లలు. వీళ్ళున్న వాళ్ళందరి మోకరించి చేతులు జోడించండి పిల్లలు, కండ్లు మూసుకోనండి. 1, 2, 3. సర్వోన్నతుడు అయిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఇప్పటి వరకు కూడా మీ కృపా సహాయతను అనుగ్రహించి మీరు మా బిడ్డలైన వారందరికీ ఎంతో చక్కటి జ్ఞానమునిచ్చారు, తెలివినిచ్చారు ప్రభా. ఎంతో చక్కగా హోంవర్క్స్ నాయన నీకు వందనాలు. నీ నామ మహిమార్థమై చేసుకురావటానికి సహాయం చేశారు ప్రణితులు ప్రభా. తిరిగి ఈ సమయంలో లెసన్ లోనికి వెళ్ళుచూ ఉంటుండగా తండ్రి, అల్పురాలున్నాయన నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపివేసి నా నోటికి బోరవలే ఉండి బిడ్డలతో ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడితే నాయనా బిడ్డలు ఆ యొక్క మాటలు అర్థం చేసుకుని వారి హృదయంలో వాటిని భద్రపరుచుకుని రాబో దినంలో నీ నా మహిమార్థమై జీవిస్తారు తండ్రి. అటు విధంగా మాట్లాడగలిగేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని మా మంచి బోధకుడైన యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. 3, 2, 1. పిల్లలు ఎవరి ప్లేస్ లో వాళ్ళు చక్కగా కదలుకోకుండా కూర్చుండి పిల్లలు. మనము స్కూల్కి వెళ్ళినప్పుడు ప్లెడ్జి అవన్నీ అయిపోయిన తర్వాత మనం మనం మన క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోయి ఎవరి ప్లేస్ లో వాళ్ళం ఎంతో చక్కగా టీచర్ చప్పటికి సైలెంట్ గా మనం కూర్చుంటాం కదా పిల్లలు. అక్కళ్ళు మనల్ని చూడటం లేదు, మన పేరెంట్స్ కూడా చూడలేదు. ఎట్లా అట్లా కూర్చోవద్దు పిల్లలు. ఎవరు మనల్ని చూసినా చూడపోయినా దేవాతి దేవుడు ఏసై మనల్ని చూస్తున్నాడు పిల్లలు. అదొక్కటి మనం గుర్తు పెట్టుకోవాలి పిల్లలు. సరైన పిల్లలు, మనం లెసన్ లోకి వెళ్దాం పిల్లలు. మీరందరూ బైబుల్, నోట్బుక్, పెన్ను, పెన్సిల్ తెచ్చుకున్నారు కదా పిల్లలు? ఓకే పిల్లలు, కనిపిస్తుంది అక్క? కనిపిస్తుంది అక్క. సరే పిల్లలు, పోయినసారి మనము యేసు చెప్పుకున్నాము గుర్తుంది కదా పిల్లలు. ఏలియా గారికి కాకులు ప్రతిరోజు ఏ విధంగా పిల్లలు రొట్టెను మాంసమును తీసుకుని వచ్చి ఇచ్చి ఏలియా గారిని పోషించని కదా పిల్లలు. మరలా ఏలియా గారు కెరీతు వాగు దగ్గర ఉండి అక్కడ ఉన్నప్పుడు ఆ వాగులోని నీరు త్రాగుచు ఆ కాకులు తీసుకుని వస్తున్న ఆహారం తిని అక్కడ ఉన్నారు కదా పిల్లలు. అయితే ఈ రోజు చెప్పబోయే లెసన్ లో కూడా పిల్లలు ఏలియా గారి గురించి చెప్పుకున్న పిల్లలు. మీకు అందరికి గుర్తు కదా పిల్లలు. అయితే ఏలియా గారు కెరీతు వాగు దగ్గర ఉన్నారు పిల్లలు. ఉంటా ఉన్నప్పుడు ఇంకా కొన్ని దినాలు అయిపోయిన తర్వాత పిల్లలు ఆ వాగులోని నీరు కూడా ఎండిపోయినాయి పిల్లలు. ఆ వాగులోని నీరు ఎండిపోయేప్పటికీ ఏలియా గారికి త్రాగటానికి ఒక్క చుక్క నీరు కూడా లేదు పిల్లలు. ఎండాకాలం సమయంలో మనము ఎక్కడికన్నా ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నప్పుడు పిల్లలు కొంచెం మనకి నీళ్ళు లేకపోతే ఎంత నోరంతా ఎండిపోయి మనం చాలా నీరసిచ్చిపోతాం కదా పిల్లలు. అట్లాగే ఏలియా గారికి కూడా పైనుండి సూర్యుడు తీవ్రమైన రీతిలో ప్రకాశిస్తున్నాడు పిల్లలు. ఎండ వేడిమి బాగా ఉంది. ఏలియా గారికి ఏమో బాగా దాహం వేస్తుంది పిల్లలు. అప్పుడు ఏలియా గారికి మరొకసారి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది పిల్లలు. అయితే మనము బైబిల్లో నుండి నేను చదువుతా పిల్లలు, మీరందరు తీసుకోండి, పేజీ నెంబర్ కూడా చెప్తాను. మొదటి రాజులు 17వ అధ్యాయము
ఎనిమిది తొమ్మిది వచనాలు పిల్లలు మీరు అందరు తీసుకోండి తెలుగు ఇంగ్లీష్లో అయితే నేను తెలుగులో చదువుతున్న పిల్లలు మీరందరూ ఏలి పెట్టి చక్కగా చూసుకోండి పిల్లలు అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నీవు సీదోను పట్న సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని అయితే పిల్లు దేవుని వాక్కు ఏలియా గారికి ప్రత్యక్షమైంది కదా పిల్లు ఇదిగోండి ఎండ వేడిమికి ఏలియా గారు ఎంత నీరసించిపోయారో పిల్లలు చాలా చాలా నీరసించిపోయారు పిల్లలు అయితే దేవుని వాక్కు ఏలియా గారికి ప్రత్యక్షమైన తర్వాత పిల్లలు నీవు సీదోను పట్టణమైన పట్టణ సంబంధమైన సారేపత్తు ఊరికి వెళ్ళమని చెప్పారు కదా పిల్లలు అప్పుడు దేవుని మాట వినేసి ఏలియా గారు ఆ ప్రాంతానికి బయలుదేరి వెళ్ళారు పిల్లలు ఆ ప్రాంతానికి బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ఇదిగోండి పిల్లలు మరో పట్టణం అంటే ఇదిగోండి సీదోను ఇక్కడ సారేపత్తు ఉంది పిల్లలు అయితే మనము ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి ప్రయాణం చేసి వెళ్ళాలంటే పిల్లలు ఈ దినాల్లో అయితే పిల్లలు ఆ వాహనములు అనేక రకాలుగా ఉన్నాయి పిల్లలు ఇటువరకటి పూర్వ దినాల్లో అయితే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కాలినడుకతోనే వెళ్ళాలి పిల్లలు ఎంత దూరం ప్రయాణం చేయాలన్నా మరొక వాహనములు మరొక సదుపాయములు అనేవి ఉండేవి కాదు పిల్లలు ఇదిగోండి సీదోను పట్టణము ఇది సారేపత్తు పిల్లలు అయితే ఈ పట్టణం నుండి ఈ పట్టణానికి ఎంత దూరం అంటే పిల్లలు 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఏలియా గారు ఈ స్థలం నుండి ఈ స్థలానికి వెళ్ళారు పిల్లలు దేవుడు చెప్పారు కదా నేను మరొక నువ్వు మరొక దేశంలోనికి వెళ్ళు అక్కడ ఒక స్త్రీ ఉంటారు ఆవిడికి భర్త లేడు ఆవిడ నిన్ను పరామర్శిస్తుంది అని చెప్పి దేవుడు ఏలియా గారిని ఆ ప్రాంతానికి పంపించారు పిల్లలు దేవుడు చెప్పిన మాట వినాలి కదా దేవుని యొక్క మాటకు విధేయులై ఏలియా గారు ఆ ప్రాంతానికి వెళ్ళారు పిల్లలు ఆ ప్రాంతానికి వెళ్ళే అప్పటికీ అక్కడ ఒక స్త్రీ నిన్ను పరామర్శిస్తుంది అని దేవుడు చెప్పారు కదా పిల్లలు అయితే ఆ ఊరిలో పిల్లలు ఇదిగో ఊరి వెలుపల గవిని దగ్గర పిల్లలు ఆవిడ కట్టె పుల్లలు ఏరుకుంటూ ఉంటారు పిల్లలు ఆవిడ ఒక విధవరాలు అని చెప్పారు కదా పిల్లలు ఇదిగోండి ఏలియా గారు ఈవిడ విధవరాలు కట్టె పుల్లలు ఏరుకుంటూ ఉన్నారు పిల్లలు అప్పుడు ఏలియా గారు ఆమె దగ్గరికి వచ్చి ఏలియా గారికి దాహంతో ఉన్నారు కదా పిల్లలు అయితే కట్టె పుల్లలు ఏరుకుంటున్న ఆ స్త్రీ దగ్గరికి వచ్చి ఏలియా గారు అమ్మా నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా నాకు చాలా దాహం వేస్తుంది అని అడిగారు పిల్లలు సరే నేను నీళ్లు ఇస్తాను అనేసి ఆవిడ నీళ్లు తేవటానికి వెళ్తారు పిల్లలు నీళ్లు తేవటానికి వెళ్తుంటే మరలా ఏలియా గారు ఆమెను పిలిచి అమ్మా నాకు చాలా ఆకలి వేస్తుంది నాకు కొంచెం రొట్టె ముక్క ఇస్తావా అని ఆమెని ఆ విధవరాల్ని అడుగుతారు పిల్లలు ఏలియా గారు అయితే ఆమె ఏలియా గారి వైపు చాలా విచారంగా చూసి నా దగ్గర తొట్టెలో కొంచెం పిండి గుడ్డెలో కొంచెం నూనె మాత్రమే ఉన్నాయి నేను ఈ కట్టెలు ఏరుకోవటానికి వచ్చాను ఈ కట్టెలు ఏరుకుని వెళ్ళి ఆ ఉన్న రొట్టె ఆ ఉన్న పిండితో రొట్టె చేసుకుని కాల్చి తినేసి ఆకలితో చనిపోతాము నేను నా కుమారుడు అని కట్టెలు ఏరుకోవటానికి వచ్చానని చెప్పేసి పిల్లలు ఆ స్త్రీ ఏలియా గారికి జవాబిస్తారు అయితే ఏలియా గారు ఏమంటారంటే ఆ స్త్రీతో అమ్మా మొట్టమొట్ట ఒక రొట్టె చేసి నాకు ఇవ్వు ఆ తర్వాత నీవు నీ కుమారుడు చేసుకుని తినండి అని చెప్తారు పిల్లలు అయితే ఆయన యొక్క మాటను బట్టి పిల్లలు ఆ స్త్రీ నిజంగా ఈయన దేవుని సేవకుడని గుర్తెరిగి పిల్లలు ఏలియా గారు చెప్పిన మాట ప్రకారంగానే మొట్టమొట్ట పిల్లలు ఒక రొట్టె చేసి
తీసుకుని వచ్చి ఏలియా గారికి ఇచ్చారు పిల్లలు. ఆ తర్వాత తనకి తన కుమారునికి తన కుటుంబస్తులకి చేసుకున్నారు పిల్లలు. అయితే అట్లా ఉంటూ ఉన్న సమయంలో ఏమైందంటే తన తొట్టిలో పిండి బుడ్డలో నూనె అయిపోవట్లేదు పిల్లలు. ప్రతిరోజు కూడా వారికి ఎంత కావాలో వెళ్ళేసి ఆ తొట్టిలో పిండి తీసుకుంటున్నారు, ఆ బుడ్డిలో నూనె తీసుకుని వాడుకుంటూ ఉన్నారు పిల్లలు. ఉదయం సాయంత్రం అలా చేస్తూ ఉంటే ఏ పూట కాపూట ఎంతో చక్కగా వాళ్ళకి పిండే నూనె వస్తుంది పిల్లలు. ఇది ఎంత ఆశ్చర్యం కదా పిల్లలు. అసలైతే ఆవిడ నా దగ్గర కొంచెమే ఉంది కొంచెమే ఉంది అన్నారు. అయితే ఇంకా ఇట్లా జరుగుతూ ఉన్న సమయంలో పిల్లలు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు పిల్లలు. వారికి ఎంత సమృద్ధి ఎంత ఆశీర్వాదం. ఒక దైవ సేవకునికి మొట్టమొట్ట రొట్టె ముక్క అప్పము చేసి ఇచ్చుటను బట్టి వారి గృహంలో వారి ఇంట్లో పిల్లలు ఏది కొదువు లేదు పిల్లలు. అయితే ఇలాగూ వారందరూ కూడా ఇప్పుడు ఏలియా గారు కూడా పిల్లలు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు, వాళ్ళతోనే కలిసి జీవిస్తున్నారు. వారందరూ దేవుని దయలో దేవుని చిత్తంలో ఎంతో సంతోషంగా ఉంటున్నారు పిల్లలు. ఇలా ఉంటూ ఉన్న సమయంలో ఒక రోజు ఏమైందంటే పిల్లలు, ఆ స్త్రీ చాలా విచారంగా ఉన్నారు పిల్లలు. ఆ స్త్రీ ఆ విధవరాలు చాలా విచారంగా ఉన్నారు. ఎందుక ఈవిడ ఇంత విచారంగా ఉన్నారు అని ఏలియా గారు చూస్తే పిల్లలు, ఎప్పుడైనా మనము ఒక్కోసారి ప్రతిరోజు చూసే వ్యక్తులు నీరసంగా కానీ సంతోషంగా కానీ లేకపోతే మనం వెంటనే అడిగేస్తాం కదా పిల్లలు, ఏంటి మీరు ఈరోజు ఇలా ఉన్నారు, రోజు ఉన్నంత సంతోషంగా ఆనందంగా లేరని మనము అడిగేస్తాం కదా పిల్లలు. అట్లనే ఆ రోజు ఆ స్త్రీ చాలా విచారంగా కలవరంగా ఉన్నారన్నమాట. అయితే అట్లా ఉంటూ ఉన్నప్పుడు తనకి ఒక్కగానొక్క కుమారుడు జబ్బు పడ్డాడు పిల్లలు. అయితే జబ్బు పడ్డ తన కుమారుణ్ణి తను తన ఒళ్ళో పెట్టుకుని ఉంటది పిల్లలు. అయితే ఏమైందంటే తన కుమారుడికి ఆ శ్వాస పీల్చుకోలేకపోతున్నాడు పిల్లలు. ఆ పిల్లవాడు ఇట్లా గాలి పీల్చుకోవట్లేదు, గాలి బయటికి రావట్లేదు అన్నమాట. గాలి పీల్చుకోకపోయినా బయటికి రాకపోయినా కూడా ఊపిరి అందక చనిపోతారు పిల్లలు. అలాగే ఆ పిల్లవాడు కూడా పిల్లలు ఆ రోజు ఇంకా ఊపిరి పీల్చుకోలేక తన ఇదిగోండి పిల్లలు చనిపోయాడు అన్నమాట. ఆ పిల్లవాడు చనిపోయేప్పటికీ ఆ స్త్రీ ఎంతో దుఃఖిస్తారు పిల్లలు, ఎంతో ఏడుస్తారు. ఏడుస్తూ ఏడుస్తూ ఆ స్త్రీ ఆ పిల్లవాడిని అక్కడ పెట్టేసి పిల్లలు గబగబా గబగబా తొందరగా ఏలియా గారి దగ్గరికి వెళ్ళిపోయి, నేను చేసిన పాపానికి దేవుడు ఈ శిక్ష విధించాడు అని ఏలియా గారితో చెప్తారు పిల్లలు. ఏమైందంటే నా కుమారుడు చనిపోయాడంటే అప్పుడు ఏలియా గారు అంటారు, చనిపోయిన నీ కుమారుని తీసుకుని నాకు ఇవ్వమ్మా అనేని అంటే చనిపోయిన తన కుమారుని తీసుకుని ఏలియా గారి హస్తాలకి ఇస్తారు పిల్లలు. అయితే ఏలియా గారు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారని మనం చెప్పుకున్నాం కదా పిల్లలు. అయితే ఏలియా గారు ఆ కుమారుణ్ణి తీసుకుని పిల్లలు పై అంతస్తు మేడగదిలోకి వెళ్ళి ఏలియా గారు పనుకునే మంచం మీద ఆ పిల్లవాడిని పనుకోబెట్టి పిల్లలు ఆ పిల్లవాడి మీద ఏలియా గారు ముమ్మారు పాద చాచుకుని యెహోవా దేవునికి వినయముతో మొరపెట్టారు పిల్లలు. ఎందుకంటే ప్రవక్తని చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చారు కదలలు ఆ స్త్రీ, ఆ ఏలియా గారిని పోషించారు కదా పిల్లలు. అలాగే ఇప్పుడు మనం ప్రతిరోజు కూడా మన సండే స్కూల్లో ఎవరైనా బలహీనులైన వారు ఉంటే, ఎవరికైనా కోవిడ్ కానీ నీరసం కానీ ఉంటే మనం కూడా ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పుకుంటే మనం అందరమే ఎంతో వినయంతో ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. దేవుడు మనందరి ప్రార్థనలు ఆలకించి కొద్ది దినముల్లోనే వారికి స్వస్థత విడుదలేస్తున్నారు పిల్లలు. అలాగే ఏలియా గారు ఆ కుమారుని గురించి ప్రార్థన చేశారు పిల్లలు. ప్రార్థన చేసేప్పటికీ ఆ యెషయ దేవా ఆ పిల్లవానికి మరలా ప్రాణము తిరిగి ఇవ్వండి అయ్యా అనేసి వినయంతో ప్రార్థన చేసేప్పటికి పిల్లలు ఇదిగోండి ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు పిల్లలు. ఎంత ఆశ్చర్యం కదా పిల్లలు. లేచి కూర్చున్నప్పటికీ ఇంకా ఏలియా గారు ఆ పిల్లవాడిని తీసుకుని తన పై అంతస్తు గదిలో నుండి దిగేసి
బ్రతికిన తన కుమారుని ఆ స్త్రీకి ఇచ్చి వేశారు పిల్లలు. అయితే బ్రతికి తిరిగి కళ్ళు తెరిచి బ్రతికి లేచిన తన కుమారుని ఆ స్త్రీ తన కౌగిట్లో చేర్చుకుని పిల్లలు ఎంతో సంతోషించారు పిల్లలు. ఆ స్త్రీ సంతోషంతో పాటు ఆమె ఎంతగానో ఆనందించి మరలా కన్నీరు పెట్టుకుని ఏడ్చారు పిల్లలు. ఒక్కొక్క పరిస్థితిలో మనకు కూడా దుఃఖము వేదన వస్తుంది పిల్లలు. ఇంకో సమయంలో దేవుడు మన పక్షంగా చేసిన కార్యాలను బట్టి మనకి కన్నీరు కూడా వస్తుంది పిల్లలు. దుఃఖము రెండు రకాలు, వేదన కలిగినప్పుడు దుఃఖం వస్తుంది, సంతోషం వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది. సంతోషం వచ్చినప్పుడు వచ్చిన దుఃఖాన్ని ఆనందంతో కూడిన దుఃఖము, అదే బాష్ప బిందువులు అని మనము మన బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది పిల్లు. అయితే ఇంకా అప్పుడు ఆ స్త్రీ అంటది, నిజంగా నీవు దైవ సేవకుడివి, నీవు ప్రార్థన చేస్తే నా కుమారుడు బ్రతికేడు, నీవు నిజంగా దేవునికి మొరపెట్టావు అనేసి ఆ స్త్రీ పిల్లలు ఏలియా గారిని దేవుణ్ణి ఎంతగానో స్తుతించారు పిల్లలు. దేవుడు ఏది అడిగితే అది ఇస్తాడు అనేసి ఎంత గొప్ప కార్యము ఆ స్త్రీ కుటుంబంలో తన ప్రవక్తని చేర్చుకున్నట్టుని బట్టి దేవుడు జరిగించారు పిల్లలు. అలాగే ఈ రోజుల్లో కూడా ఎవ్వరూ నశించటం దేవునికి అస్సలు ఇష్టం లేదు పిల్లలు. ఎప్పుడు కూడా దేవాతి దేవుడు తన బలమైన రెండు హస్తాల్ని తన రూపంలో చేసుకున్న మనుషుల వైపు చాపి ప్రతి వారు కూడా మారు మనసు పొందాలి, దేవుని వైపు త్రిప్పబడాలి, యేసు ప్రభు నిజమైన రక్షకుడని ప్రతి ఒక్కరూ రక్షణ అనుభవంలోనికి రావాలి, రాకడికి సిద్ధపడాలని దేవుడు ప్రతిరోజు చూస్తున్నారు పిల్లలు. చూసారా, దేవుడు చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికిస్తారు పిల్లలు. పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో కూడా దేవుడు ఎంతో మంది ప్రార్థనలు ఆలకించి పిల్లలు చనిపోయిన వారిని బ్రతికించారు కదా పిల్లలు. అలాగే ఈ దినముల్లో మనము కూడా ప్రతి దినము సండే స్కూల్లో నేర్చుకుంటున్న లెసన్స్ ను బట్టి అవి జ్ఞాపకం ఉంచుకుని మనం కూడా సమయం దొరికినప్పుడల్లా ప్రతి వారికి ఏదో ఒక విధంగా చిన్న మాట దేవుని గురించి మాట్లాడితే పిల్లలు ఆ యొక్క మాట అవతల వ్యక్తిని ఆలోచింప చేస్తుంది పిల్లలు. అట్టి విధంగా మనం ఉండాలి పిల్లలు. చూసారా, దేవుడు ఆ స్త్రీ పక్షంగా ఎంత అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించారు పిల్లలు. అట్టి విధంగా మనం ఉన్నట్లయితే దేవుడు మన విషయంలో కూడా ఎంతో సంతోషిస్తారు పిల్లలు. దేవాతి దేవుడు మనల్ని అందరినీ కూడా ప్రేమించి ఈ భూలోకంలోనికి వచ్చి నీ నా పాపముల నిమిత్తము రక్తము కార్చి సిలువలో తన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయి మరలా రావటానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు. సిద్ధంగా ఉంటే మనం కూడా ఈ భూమి మీద యేసయ్యను ఎదుర్కోవటానికి, యేసయ్యతో పాటు వెళ్ళటానికి మనం సిద్ధపడాలి పిల్లలు. మనము సిద్ధపడుతూ అనేకుల్ని కూడా సిద్ధపరిచే వరుసలో మనం ఉండాలి పిల్లలు. లెసన్ అర్థమైంది కదా పిల్లలు. దేవుడి కొద్ది మాటలు మన అందరి వినికిడిలో భద్రపరచును గాక. ఆమేన్ పిల్లలు. ఇది హోంవర్క్. కంఠస్థ వాక్యం చెప్తా. లూకా సువార్త 21వ అధ్యాయము 4వ వచనం పిల్లలు. ఇప్పుడు మనం రాజగ్రంథంలో చూస్తున్నప్పుడు అక్కడ విధవరాలు కనిపిస్తారు, ఇక్కడ కూడా ఒక విధవరాలు కనిపిస్తారు పిల్లలు. అందుకనేసి నేను ఈ వాక్యం తీసుకున్నాను పిల్లలు. ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనం అంతయు వేసినని వారితో చెప్పెను. ప్రైజ్ లార్డ్ పిల్లలు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. పిల్లలు ప్రార్థన చేసుకుందాము, అందరూ మోకరించండి. మహిమా ప్రభావములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమును బట్టి వందనాలు స్తోత్రములు ప్రభువా. నాయన, ఇప్పటి వరకు మీ కృపా సహాయతను అనుగ్రహించి
నాయన కొద్ది మాటలు బెట్లతో మాట్లాడటానికి మీరు అనుగ్రహించిన కృపంతటి కొరకు నీకు ప్రణతులు వినతులు నాయన. విన్న మాటలు బిడ్డల యొక్క హృదయంలో భద్రపరుచుకునేటట్లు వాక్యానుసారంగా జీవించి ప్రవర్తించి నీ నా మహిమార్థమైన ఆయన జీవించేటట్లు సహాయం చేయమని దీవెనకర్త మహోన్నతుడైన ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. టైం ఉంది కదా, ఎవరన్నా ఒక సాక్ష్యం చెప్తారు. వాళ్ళ బర్త్డే ఉందన్నమాట. ప్రార్థన చేశాను అయితే. పిల్లలు ఏసై మనకి మంచి వాక్యాన్ని వినిపించారు కదా, చాలా కృత విషయాలు నేర్చుకుందాం. నేర్చుకున్నాం వాటన్నిటి గురించి మనం ఏసైకి థ్యాంక్స్ చెప్తాం పిల్లలు. ఓకే పిల్లలు, మరి ఇంకా మీరు కళ్ళు మూయలేదు, చేతులు జోడించలేదు, కొంతమంది మోకరించలేదు. మీరందరూ సైతానికి జతేస్తున్నారా? ఉన్నారు, కొంతమంది ఉన్నారు సైతాన్ని పిలుస్తున్నారు. రెండు కొమ్ములు వాళ్ళకు ఉన్నాయి, వాడికి ఉన్నాయి, అవి మీరు పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. అయ్యో శాంజియాన్ కళ్ళు మూసుకో. ఇంకా కొంచెం కొంచెం తెరవకూడదు, కొంచెం కొంచెం తెరువని చెప్పి సైతానే చెప్తా ఉంటది. వాడి మాట వింటారా మీరు? అసలు వినకూడదు. వాడు సిగ్గుపడిపోయి వెళ్ళిపోవాలి. అయ్యో వీళ్ళకి ఎంత చెప్పినా కళ్ళు తెరవట్లే, చేతులు విడవట్లేదు, ఏసైతోటే మాట్లాడుకుంటున్నారు, వీళ్ళెవ్వరు నాకు దొరకరు అయ్యో అనుకుంటే వెళ్ళిపోవాలి. ఓకే పిల్లలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలోనైనా మరి ఈ సాయంకాలం సమయంలో ప్రభా, మీరు మా అందరికి వినిపించిన గొప్ప వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే బిడ్డలు ప్రభా అనేక రీతుల్లో తండ్రి వాళ్ళు నీ సన్నిధిలో గడుపుతూ ఉన్నారు ప్రభా. మరి వాళ్ళు మెమరీ వర్స్ నేర్చుకున్నటలో కానీ, యాక్టివిటీ చేయటంలో కానీ ప్రభా, వాక్యం వినటంలో కానీ, పాటలు పాడటంలో, యాక్షన్ సాంగ్స్ చేయటంలో తండ్రి, దినమంతా కూడా ప్రభా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు నీ సన్నిధిలో గడుపుతూ ఉన్నారు ప్రభా. అందరిని బట్టి నీకు వందనాలు. నువ్వు ఏర్పాటు చేస్తున్న ప్రతి బిడ్డను బట్టి, వాళ్ళ కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తను. ఇంత గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా నాయన. మరి ఈ సండే స్కూల్లో ఉన్న కొంతమంది బిడ్డల యొక్క పేరెంట్స్ నిమిత్తం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎంతో ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి అనేక మంది నువ్వు స్వస్థపరిచావు, క్షేమమునిచ్చావు తండ్రి. ఇంకా ఇంకా కూడా మేము మిగిలిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా మరి ఈ రోజు బర్త్డే చేసుకుంటున్నటువంటి నిశ్చిత ఇష్టాలను బట్టి ప్రార్థన చేస్తున్నాము నాయన. బిడ్డలు ఇరువురికి నువ్వు ఇచ్చినటువంటి ఆయుష్ ఆరోగ్యాలు నెమ్మదిని బట్టి నీకు వందనాలు నాయన. కుటుంబంలో నువ్వు ఇచ్చిన సంతోష సమయాలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా గర్భంలో ఉన్నప్పుడు తండ్రి ఇద్దరు బిడ్డల్ని కూడా నాయన నువ్వు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నావు తండ్రి నాయన. మరి గర్భంలో 9 నెలలు నువ్వెంతో భద్రంగా బిడ్డల్ని కాచి కాపాడి ఉంచినావు తండ్రి. కావలసిన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని నువ్వు ప్రసాదించినావు ప్రభా. అంతేకాదు నాయన మరి వాళ్ళు పుట్టినది మొదలు తండ్రి ఈ క్షణం వరకు కూడా తండ్రి నీ ప్రత్యేక కాపుదల బిడ్డలపై ఉంచావు తండ్రి. నీ ప్రణాళిక ఏంటో వాళ్ళ పట్ల నెరవేరుస్తున్నావు ప్రభా. నీకు వందనాలు ఈ సమయంలో తండ్రి. వాళ్ళని దీర్ఘాయుష్ నింపమని అడుగుచున్నాం తండ్రి. అంతేకాదు ప్రభా నిత్యము ప్రభా నీ సన్నిధిలో ఆనందంతో సంతోషంతో గడిపేంత గొప్ప స్థితి బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం ఈ సమయంలో. వాళ్ళ తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. వాళ్ళకి ఇచ్చినటువంటి బిడ్డల విషయంలో సంతోషాన్ని బట్టి నీకు వందనాలు. అలాగే వాళ్ళు చేస్తున్న ప్రాంతాలన్నీ బిడ్డల విషయంలో మీరే తీర్చమని అడుగుచున్నాం తండ్రి. అలాగే చేరిన ఇక్కడ బిడ్డలందరి నిమిత్తము నీకు వందనాలు ప్రభా. ఒక్కొక్క బిడ్డకు నైనా మరి మీరే అనేక రీతిలో సహాయపడుతున్నారు. ఇందులో కొంతమంది స్కూల్స్ కు వెళుతూ ఉన్నారు నాయన. మరి వాళ్ళకి ఎటువంటి కరోనా వైరస్ అంటనీయకుండా మీరే కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. వాళ్ళ ప్రయాణాల్లో మీకు కాపుదల భద్రత ఉంచండి ప్రభా. మీకు స్తోత్రాలు. కార్యక్రమాన్ని అంతా నడిపిస్తున్న అందరిని బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. మీరెంతో క్షేమం ఇచ్చారు, ఎంతో ఆశీర్వాదాన్ని ఇచ్చారు ప్రభా. కుటుంబాన్ని అంతటిని మీ దీవెనలతో మీరు నింపుతున్నారు, మీకు వందనాలు. అలాగే తండ్రి ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా మీ చేతుల్లో పెట్టుకుంటూ ఉన్నాము నాయన. మరి ఈ సమయం అంతా మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా మీరు చేస్తూ ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఏసు నామంలో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.
అన్మ్యూట్ చేసి. Titing them come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. And lead us not into temptation, deliver us from all evil. For thine is kingdom, the power, and glory forever and ever. Amen. తండ్రి, నేను పరిశుద్ధ పరిశుభ్రను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం కర్లోకము నెరవేరు నెరవేరును గాక. మందిన ఆహారం నేను మాకు దయచే మెడల రాజ్యములు చేసిన నేను క్షమించు ప్రకారం మా రాజ్యములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తెగండి, తప్పించి రాజు శక్తి మహిమ నిద్ర నీవైనవి తల్లి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు, వారి చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకి, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకి, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకి సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయును గాక. అమ్మా అందరికి వందనాలమ్మా. అంకుల్ చెప్తున్నారు ఎవరో ఎక్కడ జాన్ అని ఎవరో కనిపించారు ప్రజల. అమ్మా నేను వేరే మీటింగ్ లో ఉన్నాను, కొంచెం మీరు చేస్తా ఉండండి రివ్యూ, నేను లాస్ట్ లో మళ్ళీ వస్తాను వీలైతే. అమ్మా అలాగే మ్యామ్. అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేసేస్తారా? ఎస్ అమ్మా.